అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా హౌస్. మనం డైలీ కర్రీస్ తింటూ ఉంటాం, అలాగే చాలా రకాల ఫుడ్స్ తింటూ ఉంటాం కదా. ఏ ఫుడ్కైనా సరే ఎక్కువగా మనం ఆయిల్ వాడాల్సి వస్తుంది కొంచెమైనా. ఈ ఆయిల్ వాడేది మనం మంచి గానుగలో తయారు చేయించిన ఆయిల్ అయితే మనకి హెల్త్కి మంచిదండి. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ అలా చెప్తున్నారు, ప్యాకెట్స్ ఆయిల్ మంచిది కాదు, ఇలా గానుగలో పట్టించుకున్న ఆయిలే మనకి హెల్త్కి మంచిది అని చెప్పేసి. ప్యాకెట్స్ ఆయిల్ చాలా తక్కువకు వస్తుంది, అందరూ అది వాడుతూ ఉంటారు. కానీ హెల్త్కైతే మనం దగ్గరుండి చక్కగా ఇలా పట్టించుకున్న ఆయిల్ అయితేనే మనకు మంచిది. అయితే ఈ వీడియోలో ఏ ఆయిల్ మనం పల్లీలో ఎన్ని తీసుకుంటే ఎంత ఆయిల్ వస్తుంది, అలాగే ఎంత కాస్ట్ పడుతుంది, పల్లీల నుంచి ఆయిల్ తీసిన తర్వాత లాస్ట్లో వచ్చిన పిప్పి అంతా కూడా ఏం చేస్తారు, అలాగే మనకి శనగగింజలు ఇవన్నీ ఎన్ని కిలోలు పడుతుంది, అన్నీ మీకు వివరంగా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మనకి ఆయిల్ కావాలంటే పల్లీలు తీసుకోవాలి కదా. ఈ పల్లీలు మనం బయట కొనే వాటికంటే కూడా ఇక్కడ వీళ్ళ దగ్గరే మిల్లు దగ్గర అమ్ముతారనమాట. వీళ్ళ దగ్గర అయితే పల్లీలు, నూనె పల్లీలు ఉంటాయన్నమాట. వీటితో అయితే ఆయిల్ బాగా వస్తుంది మనకి. మనం బయట కొన్న పల్లీలు అయితే కనుక అవి ఎక్కువగా స్వీట్స్కి వాటికి వాడటానికి తప్ప ఆయిల్కి పనికిరావు అన్నమాట. ఇలా నేను ఇక్కడ 10 కేజీస్ పల్లీలు తీసుకున్నానండి. ఈ 10 కేజీస్ పల్లీలతోటి వాళ్ళు ఆయిల్ తీస్తారు. చూసారు కదా, పల్లీలు కూడా మంచిగానే ఉన్నాయి. ఇక్కడైతే ఇప్పుడు నేను 1 కేజీ 125 రూపీస్కి తీసుకున్నాను అన్నమాట పల్లీలు. మీరు చూస్తున్నారు కదా తూకం, 10 కేజీస్ ఉంది. ఇవంతా కూడా 10 కేజీస్ ఉన్నాయన్నమాట శనగగింజలు. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి వాళ్ళు గానుగలో వేస్తారు. గానుగలో కూడా ఎలా ఆడతారు అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం గానుగ దగ్గరకు వచ్చేసాం కదా. ఈ గానుగలో ఇప్పుడు మనం తీసుకున్న 10 కిలోల పల్లీలని వేసేసారండి. అందులో ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసారనమాట. వాటర్ పోసిన తర్వాత ఇంకా అది తిరుగుతూ ఉంటుంది కదా, నిదారంగా ఆయిల్ కిందకు వచ్చేస్తుంటుంది. ఈ 10 కిలోల పల్లీలకు కూడా ఎంత నూనె వస్తుందో మీకు లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ గానుగ ఈ 10 కిలోల పల్లీలు ఆయిల్ తీయడానికి 1/2 అవర్ పడుతుంది టైము. మామూలుగా అయితే ఫస్ట్ ఈ గానుగలో నుంచి నూనె తీసేటప్పుడు మాత్రం 2 అవర్స్ టైం పడుతుందంట. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆడేటప్పుడు కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది, వేడిగా ఉండదు కాబట్టి మిషను. ఇలా వాళ్ళు 1-5 కిలోలు శనగగింజలు వేసి ఒకసారి బాగా ఈ నూనె తీసిన తర్వాత అప్పుడు మనకు పల్లీలు వేశారనుకోండి, వేడి మీద మనకి త్వరగా టైం తక్కువలో వచ్చేస్తుంది అన్నమాట ఆయిల్ అనేది. వేడిగా ఉన్నప్పుడే మిషను మనకి ఆయిల్ త్వరగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, పల్లీలు నిదానంగా చక్కగా అలా గానుగ తిప్పుతూ ఉంటే కింద నుంచి ఆయిల్ వచ్చేస్తుంది. మనకి హెల్త్కి సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా శనగ నూనె వాడితేనే చాలా మంచిదండి. కానీ ఇప్పుడు అందరూ చాలామంది కొలెస్ట్రాల్ వస్తుందని చెప్పేసి సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. కానీ పిల్లలకి బలం ఉండట్లేదు. కాళ్ళు మంచిగా పిల్లలకి బలం ఉండాలంటే కనుక, వాళ్ళకి ఎముకలు పుష్టి ఉండాలంటే ఈ శనగ నూనె వాళ్ళకి హెల్త్కి మంచిది. చూసారు కదా, తిరుగుతున్న కొద్దీ ఆయిల్ ఇంకా మంచిగా ఎక్కువ వస్తుంది. అయితే నేను ఇక్కడ పల్లీలు 1 కిలో 125 రూపాయలు కొన్నాను కాబట్టి 10 కిలోలు 1250 రూపాయలు అయింది. ఈ 1250 రూపాయలకి ఎంత నూనె వస్తుందో మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు లాస్ట్కి వచ్చేసింది. పల్లీలంతా కూడా బాగా ఆడేసి మంచిగా నూనె బయటకు వచ్చేసింది కదా, లాస్ట్ ఇలా గట్టిగా చెక్కలాగా అయిపోతుంది. అప్పుడు మనకి ఆయిల్ అంతా కూడా వచ్చేసినట్టు అనమాట. ఆ చెక్క అంతా కూడా వాళ్ళు తీసేసుకుంటారు, మనకు కావాలంటే మనకి ఇస్తారు. కానీ మనకైతే పెద్దగా యూజ్ అవ్వదండి. ఇవి మొక్కలకు వేసుకోవడానికి, అలాగే పశువులకి అయితే పనికొస్తుంది. అయితే ఈ వేస్ట్ చెక్క వాళ్ళు తీసుకున్నందుకు మనకి వాళ్ళు కిలోకి 15 రూపాయలు ఇస్తారండి. అంటే మనం 10 కిలోలు శనగగింజ తీసుకున్నాం కాబట్టి కిలోకి 15 రూపాయలు చొప్పున మనకి 150 రూపాయలు వాళ్ళే ఇస్తారు. కానీ మనం ఇక్కడ వీళ్ళతో మనం గానుగలో ఆయిల్ తీయించుకున్నాం కదా, మరి ఆయిల్ తీసినందుకు వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలి కాబట్టి కిలో పల్లీలకి 20 రూపాయలు మనం వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అయితే ఈ 20 రూపాయల్లో వాళ్ళు మనకి చెక్కకి 15 రూపాయలు ఇవ్వాలి కాబట్టి మనం ఇంకా 5 రూపీస్ ఇస్తే సరిపోతుంది అన్నమాట. కిలోకి 5 రూపాయలు చొప్పున 50 రూపాయలు మనం వాళ్ళకి పల్లీలు నూనె తీసినందుకు ఇవ్వాలన్నమాట. చూసారు కదా, ఫ్రెష్గా ఆయిల్ చక్కగా వచ్చేసింది. ఇది మనం తీసుకెళ్ళిన డబ్బాలో వాళ్ళే పోసి చేస్తారు. అప్పుడు మనకి మొత్తం ఎంత అవుతుందంటే ఫస్ట్ 10 కిలోల పల్లీలకి 1250 రూపాయలు అయ్యాయి కదా, ఇప్పుడు ఆయిల్ ఆడినందుకు కూడా 50 రూపాయలు, మొత్తం కలిపి 1300 రూపాయలు అయిందండి.
13 की ఆయిల్ చూసారు కదా ఎంత వచ్చిందో 5 కిలోలకి కొద్దిగా తక్కువ వచ్చిందంటేనండి ఈ ఆయిల్ అనేది ఒక్కోసారి ఒక్కోలా వస్తుందండి వీళ్ళ దగ్గర తీసుకున్న పల్లీలకైతే మినిమం 4 కిలోల కంటే ఎక్కువ వస్తుంది అదే మనం బయట కొన్న పల్లీలు తీసుకెళ్తే మాత్రం 3 కిలోల చిల్లర వస్తుందన్నమాట ఎందుకంటే అవి హైబ్రిడ్ అంటే స్వీట్ షాప్ లో వాడే పల్లీలు అవి కదా మనం వంటలకు వాడే కాబట్టి అవి ఆయిల్ తక్కువ వస్తుంది వీళ్ళ దగ్గర తీసుకునేతే మనకు ఆయిల్ ఎక్కువ వస్తుంది మామూలుగా అయితే వీళ్ళ దగ్గరే ఆయిల్ కూడా పట్టింది అమ్ముతారండి అదైతే పల్లీల రేట్ని బట్టి ఉంటుందన్నమాట ఇప్పుడైతే ప్రస్తుతం కిలో 270 రూపాయస్ తీసుకుంటున్నారు ఇప్పుడు మేము వీళ్ళ దగ్గర పల్లీలు కొని ఆడించాం కాబట్టి 1300 రూపాయలకి మాకు 5 కిలోలు వచ్చిందంటే కిలో 260 రూపాయలు పడినట్టన్నమాట ఆయిల్ కానీ ఇది స్వచ్ఛమైంది కాబట్టి మీరు ఎక్కువగా ప్యాకెట్స్ తెచ్చుకోకుండా ఇలా గానుగల పట్టించుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి మరి చూసారు కదా ఇప్పుడు గానుగలో పల్లీలు వేసి ఆయిల్ పట్టిస్తే ఎంత వస్తుంది ఎన్ని కిలోల పల్లీలకి అన్ని కూడా మీకు వివరంగా చూపించాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే కనుక ఇలా హెల్తీ అయిన ఆయిల్ వాడితేనే మంచిదండి అందుకే నేను ఈ వీడియో తీసాను అన్నమాట మీకు తెలియడం కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్